ఆఫీసోడ ఎంట్రన్స్ లోనే ఏంటి బాస్ మీ టార్చర్? టార్చరే నువ్వు రాజకుమారి చేసిన పనికి ఆఫీసులో రాజులా కూర్చోవలసినని కాస్త బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటున్నా. అదేంటి బాస్ మీ ఇంట్లో పని మనిషి లేదా? ఉండేది. మీ ఇద్దరు దయ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్లో ఇద్దరు పనులు ఎందుకని తీసేసింది మహాప్రతివ్రత అయిన మా ఆవిడ. అందుకై ఉండదులేండి, పని ఆవిడ మీద మీరు ఏదో ప్రతాపం చూపించుంటారు. పతివ్రత కదా, పసిగట్టేసి పీకేసి ఉంటారు. ఏంటి మీరనుకున్నదే? ఇక్కడ అంత సీన్ లేదు. లేదని మాకు తెలుసులేండి, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. చెప్తా, ఆఫీస్ వర్క్ విషయంలో మీతో, హోమ్ వర్క్ విషయంలో మీ మేడం గారితో స్ట్రెస్ ఎక్కువైపోయి ఓ దమ్మేద్దామని మేడం మీదకి వచ్చి వెలిగిస్తే చాలు, దమ్ బిర్యానీ వాసన బసగట్టిన వీధి కుక్కల ఎక్కడున్నా వచ్చి రౌండప్ చేసి రౌండ్ వేసేస్తుంది. వచ్చేలో పాడేయచ్చు కదా? వచ్చే విషయం తెలియాలి కదా. ఓహో, మేడం అయితే కుక్క కాదు, మేము పిల్లి, చప్పుడు చేయకుండా వచ్చి పెచ్చకొట్టుడు కొడుతున్నారు. పిల్లో రాక్షసి బల్లో, అందుకే నా ఫ్రీడమ్ కోసం ఆఫీస్ ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నా. తొక్కలో 10 రూపాయలు సిగరెట్ కోసం 100,000 రూపాయలు రెంట్ కట్టి ఆఫీస్ ఓపెన్ చేస్తే బాడీలో లంగ్స్ ప్రాఫిట్ లో లాభం రెండు దొబ్బుతాయి. ఇంట్లో ఉండి పని చేస్తున్న 24 గంటలు లాగిన్ లో ఉన్నారు ఎంప్లాయీస్. మీ ఏదో పైచ్యంతో మొత్తం చెడదొబ్బేకండి. మరి నా ఫ్రీడమ్? ఏదో ఆయిల్ డబ్బా మొహం వేసుకుని ఫ్రీడమ్ కావాలంట. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అన్నారంటే నెక్స్ట్ ముఖేష్ యాడ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు చూసుకోండి. పెట్లు పెట్లు ఏమైనా కాదస్తున్నాయంటే సింపుల్ గా సింగిల్ సిగరెట్ కి. సింపుల్ గా సింగిల్ సిగరెట్ అంటున్నారు కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తా, సీరియస్ గా ఫాలో అయిపోండి. అప్పుడు ఆఫీస్ కూడా ఓపెన్ చేయగలదు. సొల్యూషన్ చెప్పు, ఆఫీస్ ఓపెన్ చేయలేదో నేను చెప్తా. ఇప్పుడు ఏంటి, మీరు పొగవుతున్నప్పుడు మేడం గారు వస్తుంటే మీకు తెలియట్లేదు. తెలియట్లేదు, వచ్చాక వాసన బసగట్టి మరీ కొడుతుంది. అంతే కదా, మీరు పెర్ఫ్యూమ్ కొనుక్కోండి, మేడం కో పట్టీలు కట్టుకునేవండి. కొంటే కొంటే అంటారు ఏంటండి, మేడం గారు పట్టీలు సౌండ్ వచ్చేలో పొగ్గటం పడేయచ్చు, వాసన రాకుండా పెర్ఫ్యూమ్ కొట్టేయచ్చు. గిఫ్ట్ ఇచ్చారనుకుంటారు కానీ కంట కట్టారనుకోరు. సొల్యూషన్ చిరిపోయింది, పర్ఫ్యూమ్ చిత్త కొట్టేస్తా. కొట్టేసుకోండి. ఏదో రోజు గొంతులో గొట్టన వేస్తారో, అప్పుడు కానీ సిగరెట్లు కొట్టడం ఆపడం. అబ్బా, నన్ను ఎవడరా కొట్టింది? ఎవరో లేరు. సొరకాయ, ఇది ఎక్కడికి పడింది? పోసిగా వచ్చింది, వదులుకోవడం ఎందుకు? కొండేసుకుందాం. అప్పట్లో ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్ మొదలెట్టింది. అప్పట్లో చేతి నిండా డబ్బులు, ఇప్పుడు వంటి నిండా జబ్బులు. నిమ్మహమ్మండ. అప్పట్లో కలిసి ఉంటే కలదు సుఖం, ఇప్పుడు విడదీస్తే బారిక్ సుఖం మక్కలాగా. నువ్వు కోరస్ కట్ చెయ్యే. కట్ చేశా. అప్పట్లో సాయంత్రం అవగానే పెట్టేవాళ్ళు దేవుడికి దీపం, ఇప్పుడు సాయంత్రం అవగానే పెడుతున్నారు కార్తీక దేవుడు. ఇది కరెక్ట్ కోరస్. ఏడ్చోలే. ఓ, సొరకాయ వచ్చిందా? రావడం ఏంటి? అంజిగాడు లేడని సాంబార్లోకి సొరకాయ తెమ్మని పేపర్ బాయ్కి చెప్పా. అమ్మని అందుకే నా ఇసురు చెల్లిపోయాడు. సర్లేండి, చేపట్టండి. ఏటిది సప్సప్గా పొలపొలగా తీతీగా ఉంది, అక్కడక్కడ పీచు కూడా తగులుతుంది కదా, అది మొక్కజొన్న పొత్త. మొక్కజొన్న పొత్త? మొక్కజొన్న పొత్తే, దాంతో పాటు ఎలక్కాయ, మారేడికాయ, జాంకాయ అన్నీ ఉంటాయి. లేదంటే పాల వెలుగు కట్టిన పళ్ళని పడేయాలంట? లేదు, తినేయాలంట. అందుకే పచ్చడి చేసి పెట్టేశానంట. ఎలా ఉంది? వినాయకుడితో పాటు నేను కూడా నిమజ్జనం చేస్తే బాగుంటుంది. సరే సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? నువ్వు అసలు అవనవ్వు. పచ్చడి ఇంకా ఉందా? లేదు, మిగిలిన నీకు పెట్టేసింది. మిగతాది ఎవరికి పెట్టేసింది? అంజిగాడికి పెట్టేసింది. ఆ తర్వాత నుంచి అది కనిపించలేదు కదా. అవును, స్టిల్ ఇప్పటికీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా. అవును బావా, అవును. ఇంకా అనవదు కూడా. ఈడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? కొంప తీసి కొంచెం పచ్చడి అని ఈ పార్సిల్ పంపించారా? చెప్పండి బాస్. ఇంటికి కారు పంపిస్తా, అందరు ఎక్కి ఇంటికి రండి. ఎందుకు బాస్? ఇంటికి కారు పంపిస్తా, అందరు ఎక్కి ఇంటికి రండి. ఇప్పటికిప్పుడు ఎందుకు బాస్? ఇంటికి కారు పంపిస్తా, అందరు ఎక్కి ఇంటికి రండి. అలాగే బాస్, దానికి ఎందుకు అరవడం? ఈడికి ఎక్కడో ఏదో అయినట్టుంది, అందుకే అరుతున్నాడు. ఎలా పోతే ఈడే కారు వేసుకుని వచ్చిన వచ్చేస్తాడు. ఏమే బాస్ పిలుస్తున్నాడు పదా. ఈడి ఇంట్లో కూడా ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నట్టున్నాడు. వీడిని ఎందుకు తీసుకొచ్చారు? మీరే కదా బాస్ కారు పంపిస్తాను అందరూ ఎక్కింటికి రండి పిల్లమర్రాజు వాయిస్ లో చెప్పిందే బాస్. ఇలాంటి లాజిక్ బాగానే పట్టుకుంటారు, ప్రాజెక్ట్ నే వదిలేస్తారు. ఏమైంది బాస్? చాటా కంపెనీ ప్రాజెక్ట్ ని కోడింగ్ చేసింది ఎవరు? నా వంక చూస్తారంటే మీరే కదా. కరెక్టే, నువ్వు కోడితేమన్నప్పుడు హడావడిగా కోడింగ్ చేసినదే కదా. దాన్ని ఫైనల్ చేసింది ఎవరు? నా వంక చూస్తావేంటి, మేనేజర్ నువ్వే కదా, నువ్వే కదా ఫైనల్ చేసింది. అంటే అప్పుడు మసాలా మిక్సీలో వేస్తున్నా, హడావుడిలో దాన్ని ఫైనల్ చేయమన్నా. మసాలా మిక్సీలో వేస్తుంది, ఉల్లిపాయ పొయ్యి మీద వేస్తుంది, ఈ లోపు చికెన్ కి కారం పెట్టమంటది. బావెలాగో చూసేసి ఉంటాడని ఫైనల్ చేసా, చికెన్ కి కారం పెట్టి మొక్కట్లేసా. అంతే.
ಕೂರ ಬಾಕ್ ಕುದ್ರಿಂದ ఇక్కడ ప్రాజెక్ట్ సంక నాకు ఇచ్చేశారు. ఏమైంది బాస్? మీ కోడి మీద ఇంట్రెస్ట్, కోడింగ్ మీద లేదు, ప్రాజెక్ట్ నిండా బక్సే. నేను కూడా చూడకుండా ఉంటే చాట కంపిద్దో. ఈసారి నా కాన్సన్ట్రేషన్ మూకుడి మీద కాకుండా చాట మీద పెట్టండి. చెప్పా కదా మీ ఇవ్వడం కుదరదని. వేలకు వేళ దానం చేసుకుంటూ పోతే మేము కూడా మీ దగ్గర వచ్చేరాలి. ఏమైంది బాస్? ఏమైందా? ఉన్నాడుగా మా మామగారు, ప్రతి వినాయక చవితికి మదర్ తెరిసా అనాథాశ్రమానికి 50,000 డొనేషన్ ఇస్తాడంట. ఈ సంవత్సరం నుండి నేను ఇవ్వనని చెప్పా. అదేంటి బాస్? పాపం అనాథలో ఆశ్రమం పాపం మీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో. మా తెలుసు, ముందు మీరు వెళ్ళి పని చూడండి. ఓకే బాస్, పదండి కలిసిలో ఉన్నాడు. ఒరే శ్రీకాంత్, నువ్వు అర్జెంటుగా బాస్కి ఫోన్ చేసి ఇప్పుడు 10 నిమిషాల్లో బాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తా చూడండి. 1, 2, 3, 4. చెప్పానా? చెప్పండి బాస్. ఏమయ్యా హారా, మీ ఇంట్లో వినాయకుడి లడ్డు బాగా పవర్ఫుల్ అంట, ప్రతి సంవత్సరం వేలం పాట బాగా జరుగుద్దంట, నాకు చెప్పలేదే. మీకెవరు చెప్పారు? మన శ్రీకాంత్ గాడు. ఈసారి వేలం పాటలో నన్ను కూడా యాడ్ చేయి. ఎందుకు బాస్? ఎవరు పాడిన లడ్డు మాకే వస్తుంది, మేము వదలంగా. అది పాట పాడే వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే సాయంత్రం ఆన్లైన్ పాటకు రెడీ అయిపోండి. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. వేలం పాటలో మేమే గెలవాలని మనస్ఫూర్తిగా దీవించు స్వామి. వేలం పాట పాడే వీరులందరూ రెడీగా ఉన్నారా? రెడీ. బాస్ మీ రెడీయా? రెడీ. ఓకే. దేవుడి పాట 10,000. నా పాట 15,000. శ్రీకాంత్ గారి పాట 15,000. నా పాట 20,000. కుమారి గారి పాట 20,000. నా పాట 25,000. శ్రీవాస్తవ్ గారి పాట 25,000. బాస్ ఉన్నారా? ఉన్నా. మరి మీరు పాడరే? నా రేంజ్ వచ్చాక స్టార్ట్ చేస్తా. నా పాట 50,000. ఓసే సడన్ గా సగం పెంచేసేవంటే? నా రేంజ్ అంతే. అవతల బాస్ ఉన్నాడే. ఈ బాస్ ముందు ఏ బాస్ అయినా ఒకటే. అవునా? నా పాట 60,000. నా పాట 70,000. ఇంకా లాభం లేదు. నా పాట 3,00,000. అందరు రేంజ్లో అయిపోయాయా? మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. తగ్గేదలే. 3,50,000. అమ్మా, ఒక్కసారి 50,000 పెంచేసారేంటి బాస్? నా రేంజ్ ఇలాగే ఉంటది, నేను కూడా తగ్గేదలే. నా పాట నువ్వింకా తగ్గు బాస్. మా రేంజ్ ఇంతే బాస్, మీరే గెలిచారు. మీరిప్పుడు అర్థమైంది, నేను చెక్కు పంపిస్తా, నువ్వు లడ్డు పంపి. అది బాస్ అంటే. ఒరే అంజీ, నువ్వు వెళ్ళి లడ్డు ఇచ్చేసి చెక్కు పట్టుకొచ్చారా? ఓకే అండి. లడ్డు ఏంట్రా మరీ చిన్నగా ఉంది. ప్రసాదం బాస్, పవర్ఫుల్. అవును కరెక్ట్. వెళ్ళు. 3,50,000. అయ్యారు చెక్కు వచ్చింది. కుమారి, ఇప్పుడు నువ్వేం చేయాలి? మదర్ తెరిసా అనాథాశ్రమానికి కాల్ చేయాలి. ఎన్నది? హలో, మదర్ తెరిసా అనాథాశ్రమం అండి? అవునండి. మా ఎండి గారు, ఎండి రామచంద్రరావు గారు ఆర్సీఆర్ కంపెనీ నుండి మీకు 3,50,000 చెక్ రిలీజ్ చేశారండి. ఈవినింగ్ లోపు అందజేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ థ్యాంక్స్. పెట్టే. 50,000 కోసం చూసుకున్నాడు మన బాసు, కానీ ఆ బాసు 3,50,000 ఇప్పించాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి.
టాపర్వి నువ్వు, అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా జాబ్ వచ్చింది. అదంతా వదిలేసి హోమ్ మేకర్ అయిపోయానని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. మనోజ్ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ మీ, కానీ మ్యారేజ్ అయ్యాక మన కెరియర్ అనేది పర్సనల్ చాయిస్ కాదు, 10 మంది చాయిస్ అంతే. సరే నేను స్టార్ట్ అవుతా. ఏంటి ఈ వీక్ ఇంకో పెళ్లి చూపులా? అమ్మ కాల్ చేయట్లేదు. మనం సంవత్సరానికి ఒకసారి కలవడమే ఎక్కువ అంటే, అలాంటిది నువ్వు ఈ వీక్ సెకండ్ టైం నన్ను కలవడం. ఐ కెన్ కనెక్ట్ ద డాట్స్.